ఏ ప్రశ్నకు ఆత్మహత్యకు దారితీస్తున్న రైతు దురావస్థకు ప్రధాన కారణాలుగా ప్రభుత్వం ఈ క్రింది వాటిని గుర్తించింది అధ్యక్ష. ఒకటి, బోరు బావుల వైఫల్యం, అత్యధిక సాగు వ్యయంతో వాణిజ్య పంటలను పండించడం, గిట్టుబాటు కాని ధరలు, మౌలిక కౌలు మరియు బ్యాంకు రుణాలను వినియోగించుకోవడానికి అనర్హత, అధిక వడ్డీ రేట్లకు ప్రైవేట్ రుణాలు, తక్కువ అనియుత వర్షపాతం, ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పిల్లల విద్య, అనారోగ్యం, వివాహాల నిమిత్తం ఖర్చు చేసిన అధిక వ్యయం, రైతుల దురవస్థను తొలగించడానికి ప్రభుత్వం తీసుకున్న ప్రధాన చర్యలు ఈ క్రింది విధంగా చెప్తున్నాను అధ్యక్ష. 31/12/2013 తేదీ నాటి వరకు బకాయి ఉన్న రుణాలను ఒక్కొక్క కుటుంబానికి 1,50,000 రూపాయల వరకు మాఫీ చేయడానికి వ్యవసాయ రుణ విమోచన పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసింది అధ్యక్ష. ఈ తేదీ వరకు రుణ విమోచన పథకం కింద 11,32 కోట్ల మొత్తాన్ని చెల్లించడమైంది అధ్యక్ష. కష్టాల్లో ఉన్న రైతులను కాపాడటం కోసం, బ్యాంకు రుణాలను పొందటం కోసం కౌలు రైతులకు రుణార్హత కార్డులను జారీ చేస్తూ వడ్డీ లేని రుణాలు, పంట రుణాలపై వడ్డీ సబ్సిడీ, వ్యవసాయ యాంత్రీకరణపై 50% సబ్సిడీ, పంట బీమా, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇన్పుట్ సబ్సిడీ అందజేయటం వంటి ఇతర పథకాలను కూడా అమలు చేయటం జరుగుతూ ఉంది అధ్యక్ష. బి ప్రశ్నకు అవునండి, 2015 జాతీయ నేర నివేదికల బ్యూరో నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 516 మంది రైతు ఆత్మహత్యలు నమోదయ్యాయి అధ్యక్ష. వీటిలో 19.5% సాగు సంబంధిత సమస్యల వల్ల, 38.7% రుణ బాధల వల్ల మరియు 41.8% కుటుంబ సభ్యులు సమస్యలు, అనారోగ్యం, మత్తు మందుల దుర్వినియోగం మొదలగు వంటి ఇతర కారణాల వల్ల సంభవించాయి అధ్యక్ష. సి ప్రశ్నకు జిల్లా త్రిసభ్య కమిటీ నివేదికల ప్రకారం రాష్ట్రంలో వరుసగా 2015లో 137 మంది, 2016లో 35 మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష.